మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము ఆ తర్వాత 14వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఇద్దరు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పమనగా 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అన్ని నామల కంటే హెచ్చైన ఘనమైన అసమానమైన నామమున ఈ సాయంకాలం ముందు మా ప్రభు యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షంగా తెచ్చుకుంటూ దేవా మీ సన్నిధిని మేము ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం. మీరు అద్వితీయ దేవుడవు, జీవముల దేవుడవు, మార్పు లేని వాడవు, సదాకాలము ఏకరీతిగా ఉన్నవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నమ్మదగిన దేవుడు, ఆశ్రయమును దుర్గమైన దేవుడు, మీకు వందనములు. ప్రభుదిన మొదలుకొని ఇంతవరకు మీ సన్నిధిని తొడుగా ఉంచి ప్రభుదిన ఆరాధన పరిచయలో సాయం చేసి మంగళవారం సోదరుల కూడికలో మీరు సాయం చేశారు. తిరిగి సోమవారం నుంచి ఈరోజు వరకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆయా సమయాలలో ప్రార్థనలో గడిపినట్లుగా సహాయపడుతున్నకై స్తోత్రాలు. బ్రదర్స్ మార్నింగ్ 6 to 8 అలాగే 9 to 1 దాకా సహోదరులు అయ్యంతండి జూమ్లో చేస్తున్న ప్రార్థనలకై మీకు వందనాలు. తిరిగి సాయంకాలం అందు మాకు ఇచ్చిన ఈ వాక్య పరిచయకై స్తోత్రాలు. దీవించు మా సమయాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా చేయము. మీ వాక్యమును ధ్యానను మాకు దీవించు. మా హృదయాలు మీ వాక్యం కొరకు సిద్ధపరచు. మా గ్రహింపును మీరు వెలిగించు. మా కన్నులు తెరు. లేఖనములను మా కొరకై మీరు విప్పుము అని మీకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా కనికించి పరిశుద్ధాత్మని చేత మావులు మీరు నింపండి. ఆత్మదేవ మీరు సెలవిచ్చినట్లు ఆ యెహోవా నేను నిత్యము నడిపించునని అవును తండ్రి. యోహాను సువార్త 16లో మీరు సెలవిచ్చినట్లు ప్రేమగల తండ్రి ఆయన వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించునని కనికరించు తండ్రి. మీరు అక్కడకున్న యుగ సమాప్తికి సూచనలు దయల తండ్రి అడిగిన శిష్యులకు మీరు ఇచ్చిన జవాబుకై మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వారు నాడు శిష్యులే కాదు, దయల తండ్రి నేటి వరకు ఎంతోమంది మీరు అక్కడ విషయమైన సూచనలకు వచ్చి తలస్తూ ధ్యానం చేస్తూ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని తెలుసుకోవాలన్న కుతూహలత మా అందరి హృదయాల్లో ఉంటుంది. కనిపించి ధ్యానం ఆరంభించడంలో ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చారు. ఆ సందర్భాలు మా గమనాన్ని తీసుకుని వచ్చి మాకు మీరు బోధిస్తూ వచ్చిన సంగతులంటే స్తోత్రాలు. ఏదో ఒకసారి విని విడిచిపెట్టడం కాకుండా వాటిని మరలా మరలా తలంచుకొని ధ్యానం చేసుకుంటూ మేము వ్యక్తిగతంగా మీ ఆత్మ ద్వారా ఇందునకు వచ్చిన సూచనలు రాకడకును యుగ సమాప్తికిని మేము వ్యక్తిగతంగా అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. ఈ సాయంకాలం మా గమనాన్ని ఇచ్చిన భాగాన్ని మాకు దీవించు. మాతో మీరు మాట్లాడు. వందనం చెల్లిస్తూ ఆన్లైన్లో కనెక్ట్ అయిన వారు ఎక్కడ ఇంటరప్షన్స్ లేకుండా చివరి వరకు అందరూ కలిసి ఒక ధ్యానంలో పాలు పొందుకై సాయం చేయమని యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనము చదివిన భాగానికి మనం వద్దాం. 3వ వచనం ముందు చివరి భాగం, నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగాని.
మత్తయి సువార్త 16:3 చివరి భాగంలో కాలముల సూచనలను మీరు వేచింపలేరు ప్రభు నాడు వారితో అన్నమాట. అంటే వారు సూచనలు అడిగారు. చాలామంది యేసుప్రభు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో ఇలాంటి సూచనలు అడిగారు. తర్వాత ప్రభు ఆయన శిష్యులే స్వయాన ఈ మాట అడిగినట్లుగా 24 మత్తయి సువార్త 3 మనం చదివాం. కాబట్టి ఇలాంటి ప్రశ్న, ఈ తలంపు ఎంతోమంది హృదయాలలో మనం చూస్తాం, మన హృదయాల్లో కూడా ఉంది. ప్రభు రాకడ యుగ సమాప్తికి సూచనలేవి తెలుసుకోవాలన్న కుతూహలం మనలో ఉంది అని ఈ విషయాన్ని గురించి 2-3 క్రితం జ్ఞాపకం చేశాను. రాకడ సూచనలు, యుగ సమాప్తికి సూచనలు తెలుసుకోవడం అనే కుతూహలత, దానికి ప్రభు స్పందించిన తీరు. అందుకనే 3 మాతో చెప్పమనగా ప్రభు 4 యేసు వారితో ఇట్లా నేను వారితో చెప్పాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. ప్రభు చెప్పడం అనేది వారి కుతూహలాన్ని కేవలం తృప్తిపరచడానికి కాదనేది ఒకటి. రెండవదిగా జరగబో సంగతులు, అపాయాలు, ప్రమాదాలు గురించి హెచ్చరించడం అనేది 2. 3 వారిని రాకడ కొరకై సిద్ధపరచడానికి, యుగ సమాప్తి కొరకై ప్రజలను సిద్ధపరచడానికి కొరకాయి అన్న మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ సంగతులు మనకు ఈ ప్రకారం సహాయం చేయాలి. ఇప్పుడు 24 మనం చదివిన వచనానికి రాకముందు 14 కొన్ని సూచనలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనం ఆరంభించాం అంజూరు చెట్టుకు వచ్చిన సూచన. అయితే పోయిన వారం అలాగ కొన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చి పోయిన వారం 24:6-7 యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలు గూర్చి మీరు వినబోదురు. 7 జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం లేచుననే విషయాన్ని గురించి మనం ధ్యానం చేశాం. 6:7 కొంత వ్యత్యాసం ఏంటి అనేది మనం చూసాం. యుద్ధములు, యుద్ధ సమాచారములు అని అంటే మామూలు దేశంలోనూ, తర్వాత దేశంలో అంతర్గతంగా జరిగే యుద్ధాలు, ఇలాంటివి వాటిని గురించి ప్రభు చెప్పాడు 6. అయితే 7 ప్రత్యేకత ఏంటి అనంటే, యేసుప్రభు వారు ఒక విశేషమైన స్పెసిఫిక్ వార్ను గురించి మాట్లాడడం అనేది జ్ఞాపకం చేసుకున్నాం మనం. జనమిదికి జనమును, రాజ్యమిదికి రాజ్యమును వచ్చును లేచును అనేది, అదే మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఇక 3వ ప్రపంచ యుద్ధం, దాని గురించి ప్రభు ఇక్కడ చెప్పాడనే సంగతిని పోయిన పర్యాయం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తర్వాత పోయిన వారంలో మనం విషయాల గురించి ధ్యానం చేస్తూ ఇంకా కాస్త ముందుకు వెళ్ళాం. వాటిని గురించి ఇప్పుడు మరలా నేను జ్ఞాపకం చేయబడడం లేదు. కానీ అయితే ఇదే భాగంలో, ఇదే అధ్యాయంలో ఈ సాయంకాలం మరొక సూచన గురించి ప్రభు వారితో మాట్లాడిన సంగతి మనం చదివాం. 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని. ఇప్పుడు ఈ సాయంకాలం మనం ధ్యానం ఆరంభించి కొనసాగించుకోబోతుంటుండగా ముందుగా ఒక విషయాన్ని హెచ్చరిక చేయాలని కోరుతున్నాను. ఏంటి అంటే, యేసుప్రభు వారిని శిష్యులు అడిగిన ప్రశ్న అది ఒకటి కాదు, 2 వారికి అది ఏమనిపించిందో. కానీ అయితే వాస్తవానికి అక్కడ 2 మనం చూస్తాం. 2 అని అన్నప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన జవాబు కూడా రెండు ప్రశ్నలకు విడివిడిగానే జవాబు అని చెప్పాడు. అయితే మనం వాటిని అలాగ అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, లేకపోతే ప్రమాదమే ఉంది. ఏమిటి ఆ రెండు ప్రశ్నలు? రాకడా, యుగ సమాప్తి, రెండు ఒకేసారి కాదు సంభవించేది. రాకడ ఒకసారి, యుగ సమాప్తి. అయితే రాకడ గురించి నేను ఒక మాట చెప్పడం మంచిదే. యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడ రెండు అంతస్తులు మనం చూస్తాం. ఆ రెండు అంతస్తుల్లో మధ్య వ్యవధి 7 సంవత్సరాల కాలం. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. కాదనం 24:3 శిష్యులు ఈ ప్రశ్న అడిగినప్పుడు రాకడా అని అంటే యేసుప్రభు వారు మొదటి అంతస్తుగా సంఘం కొరకై మధ్యాకాశానికి వచ్చే రాకడను గుర్చి, అయితే అదే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 సంవత్సరాల కాలం తర్వాత రెండవ అంతస్తుగా తన సంఘంతో కూడా ఆయన భూమి మీదకి దిగి వచ్చే రాకడా అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యుగ సమాప్తి అనేది మనం చూస్తే ఇది మరొకటిగా మనం చూస్తాం. అయితే మనం ప్రవచితం అయితే భవిష్యత్తులో జాని చేయబోతాం. రాకడకు యుగ సమాప్తి అని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడలో రెండవ అంతస్తు, ప్రకటన 1:7 ప్రకారం ఆయన భూలోక వంశములు సమస్త జనులు చూచుచూ ఉండగా ఆయన ముందే చెప్పిన ప్రకారము, ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రకారం ఆయన భౌతికంగా పరిశుద్ధులందరితో కూడా ఆయన ఒలివల కొండ మీదకి దిగి రావడం, ఆ తర్వాత అక్కడే యుగ సమాప్తిని గురించి మనం చూస్తాం. అంటే ఏ యుగం ఆ యుగం అనేది మనం గమనించినట్లయితే ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంది. 7వ దినం అని కూడా మనం చెప్పదగను బైబిల్లో మనం చూస్తే. సరే, ఇక 1000 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిపాలన, అంతేకాదు ఆ తర్వాత నిత్యత్వాన్ని గురించి మనం చూస్తాం. ఒకవేళ ఇంకా చాలా దూరంగా ఉంది మన ధ్యానంలో, కాబట్టి ఇప్పుడు మనం ఈ చదివిన ఈ వాక్యం మీద మనం మన ధ్యానాన్ని కేంద్రీకరింపచేద్దాం. 14వ వచనం, అప్పుడు ప్రభు అన్నాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందతిను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని. కాబట్టి రెండు ప్రశ్నలు, ప్రభు ఇచ్చిన రెండు విధములైన జవాబులు, తర్వాత మనం అర్థం చేసుకోవలసినటువంటి ఆ విషయాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 14వ వచనంలో రాజ్య సువార్తను గురించి మాట్లాడాడు. అటు తర్వాత అంతం వచ్చును అని అంటే కూడా ఇప్పుడు ఈ విషయంలో కూడా చాలామంది ఒక విధమైన అపోహ కలిగి ఉంటారు. ఏమిటి అని అంటే సువార్త అంతటా ప్రకటన చేయబడాలి, ప్రపంచమంతటా అన్ని దేశాల్లో అన్ని జాతులు అన్ని జనాంగాలకు సువార్త ప్రకటించబడాలి, కాబట్టి సువార్త ప్రకటించబడకుండా ప్రభు రాకడ ఉండదు, అంతం ఉండదు. కాబట్టి ఈరోజు లెక్కల ప్రకారం ఒకవేళ పోయినారు, కొంతసార్లు కొంతమంది పోతూ ఏమనుకుంటారంటే సువార్త ఇంకా ప్రకటించబడవలసిన దేశాలు ఎన్నో ఉన్నాయి, ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, జనాలు ఎంతో ఉన్నారు, జాతులు భాషలు మాట్లాడే వారు ఇంకెంతోమంది ఉన్నారు, వారి భాషల్లో ఇంకా సువార్త అనేది ప్రకటన చేయబడలేదు, కాబట్టి ప్రభు రాకడ ఇప్పుడే రాదు, యుగ సమాప్తి సమీపంగా లేదు
అనేటటువంటి భ్రమ అపోహ చాలామందిలో కలుగుతుంది అనుకుంటాను. ఈ మాట తీసుకొని యేసుప్రభు వారి సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటించబడాలి. అటు తర్వాతనే అంతం వచ్చునంటే ఈ అపోహ ఈ భ్రమ చాలామంది ఇంకా సువార్త ప్రకటింపబడవలసింది ఎంతో ఉంది కాబట్టి ప్రభువు అక్కడ సమీపంగా లేదు. ఈ యుగ సమాప్తి అసలు సమీపంగా లేనే లేదు అని అనుకుంటుంటారు. అది పొరబడమే, అది పొరబడమే. ఎందుకు పొరబడము అనే విషయాన్ని మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం చూడండి దయచేసి, మత్తయి సువార్త 14వ వచనం. ప్రభు చెప్పినటువంటి సువార్త ఏ సువార్త అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అని. ఈ రాజ్య సువార్త ఏ సువార్త అండి? ఈ సువార్త రాజ్య సువార్త అనేది మనం చూస్తాం. కాబట్టి బైబిల్లో వాడినటువంటి సువార్తకు అనుబంధంగా కొన్ని పదాలు మనం చూస్తాం. దాదాపు 8-9 పదాలు మనం చూస్తాం. అయితే నేను వాటన్నిటినీ 4 భాగాలుగా మీ ముందుంచాలని నేను కోరుతున్నాను. అందులో మొదటి భాగం 24వ అధ్యాయం 14వ వచనంలో రాజ్య సువార్త, ది గాస్పల్ ఆఫ్ ది కింగ్డమ్, ది గాస్పల్ ఆఫ్ ది కింగ్డమ్, ఇది ప్రకటించబడాలి. ఇప్పుడు ఈ రాజ్య సువార్త ప్రకటించబడిందా లేక ఇప్పుడు మనం ప్రకటించేది ఈ రాజ్య సువార్తనా లేక భవిష్యత్తులో ఏమన్నా ఈ రాజ్య సువార్త ప్రకటించబడుతుందా, ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకోవడం అనేది అవసరం. వాటికి జవాబు బైబిల్లో మనకు అర్థమవుతుంది అని. అందుకని మాటలు చెబుతున్నాను. ఈ రాజ్య సువార్త వెనక్కి చూస్తే గతంలో ప్రకటించబడింది, భూతకాలంలో ఈ సువార్త ప్రకటించబడింది, టైం పాస్ట్. అయితే అంతటితో అయిపోలేదు. ఈ రాజ్య సువార్త ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రకటించబడవలసి ఉంది అని. ఇప్పుడు ఈ రాజ్య సువార్తని ఎవరు ప్రకటించారు? మత్తయి సువార్త 2 దయచేసి 3వ అధ్యాయానికి మనం వస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయము బాప్తిసమిచ్చు యోహాను 1:2 వచనంలో ఇలాగా ప్రకటించాడు. ఆ దినములందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 3వ వచనం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మార్గము సిద్ధపచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయువకని శబ్దము. ఈ మాటను మనం చూస్తాం. బాప్తిసమిచ్చు యోహాను ఏం ప్రకటించాడు యోహాను అని అంటే, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు, పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత మనం చూస్తాం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శోధించబడి అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆయన ఏం ప్రకటించాడు అనే విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మోరు మనసు పొందరని చెప్పచ్చు ప్రకటింప మొదలుపెట్టాను. పరలోక రాజ్యంలోకి వచ్చిన సువార్తను ప్రకటించారు. ఇది 2వది యేసుప్రభు వారు ప్రకటించాడు. ఇక 3వదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులుగా ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించము అన్నప్పుడు యేసుప్రభు వారి శిష్యులు రాజ్య సువార్తను ప్రకటన చేశారు. కాబట్టి బాప్తిస్మ యోహాను, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు,
ఆ తర్వాత యేసుప్రభుని యొక్క శిష్యులు ఈ రాజ్య సువార్తను ప్రకటించారు అనేది దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అని. అయిన తర్వాత ఈ రాజ్య సువార్త ఒక సమయం వచ్చింది, అక్కడ అది ఆగిపోయింది. ఏంటి ఆ సమయము అనేది మనం గమనిస్తే, ఎవరిని గురించి అయితే యేసుప్రభు అది యోహాను చెప్పాడో మత్తయి సువార్త 3:2 ప్రభు మార్గము సరళం చేయడి అని అన్నప్పుడు ప్రభు అనే మాట గమనించండి. అంటే ఇక్కడ ఆయనను పేతురు అపొస్తలులు అపొస్తలకారు 2:36 పునరుత్థానం తర్వాత పెంతకోస్తు దినాన ఆయన ప్రకటించిన సువార్తలో తాను వాడిన మాట 2:36 మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. అది ఇస్రాయేల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకున్నాం ప్రభువు అనే మాట వాడదు. అంటే ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రభుత్వాన్ని రాజరికాన్ని చూపిస్తూ ఉంది అని. కనుక బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించిన రాజ్య సువార్త ఏంటి అంటే, ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, ఇదిగో రాజు వచ్చుచున్నాడు, ఇదిగో దావీదు కుమారుడు వచ్చుచు ఉన్నాడు. అవును లూకా సువార్త 1 మనం చూస్తే ఆ రోజు ఆ మరియమ్మ ఒక మాట చెప్పబడింది 32:31, నీవు గర్భం ధరించి కుమారుని కంట 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడని వన్ను ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలను, ఆయన రాజ్యం అంతం లేనిదయ్యుండును అని ఆమెతో చెప్పాను. ఈ మాటలన్నీ చెప్పి నేను ముగింపు కోసం వస్తే, ప్రభునేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు ఆయన మీద మోపి నేరాలలో ఒక ఘోరమైన నేరం ఏంటి అంటే, కైసరు మాకు రాజు, ఈయన మాకు రాజు కాదు. పిలాత్ అన్నాడు, ఇదిగో మీ రాజు, ఈయనని ఏం చేయమంటావు అనంటే, ఆయన మాకు రాజు కాదు, ఆయనను సిలువేయమో సిలువేయమని వారు కేకలు వేయడం అనేది మనందరికీ బాగా పరిచయమైన విషయమే. అంటే వారు రాజును తృణీకరించారు. యోహాను సువార్త 1:11 ఆయన తన స్వజనులకు వచ్చాడు, వారు ఆయన అంగీకరించలేదు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటన చేశాడు ఆ రాజును గురించి, ఆయన రాకను గురించి, తర్వాత రాజ్యాన్ని గురించి ప్రకటన చేశాడు, రాజ్య స్థాపనాన్ని గురించి ప్రకటన చేశాడు, ప్రభు ప్రకటించాడు, శిష్యులు ప్రకటించారు. కానీ వారు రాజును అంగీకరించలేదు, తద్వారా రాజ్య స్థాపనం అనేది జరగలేదు. అండ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ బీయింగ్ పోస్ట్పోన్డ్ ఈవెన్ టిల్ టుడే. ఈరోజు వరకు ఆ పరలోక రాజ్య స్థాపన అనేది అది వాయిదా వేయబడింది అని. కాబట్టి రాజును వారు సిలువ వేశారు. అయితే పేతురు అపొస్తలుల తర్వాత అన్నాడు, ఇస్రాయేల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి, మీరు సిలువ వేసిన యేసును దేవుడు లేపి ఆయన ప్రభుడుగాను క్రీస్తుగా నియమించాడు రాజు. అయితే ఆ విషయాన్ని మనము చదివినప్పుడు వింటేటప్పుడు మనకు అర్థం కావాలి. కాబట్టి వీరు సిలువ వేసింది ఎవరిని అంటే, యూదులకు రాజుగా పుట్టిన వాడిని సిలువ వేశారు. కాబట్టి అక్కడ రాజ్య సువార్త అనేది ఆగిపోయింది. ది ప్రీచింగ్ ఆఫ్ ది గాస్పల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈ స్టాప్డ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు. కాబట్టి ఇది రాజ్య సువార్త అని. అయితే ఈ రాజ్య సువార్త మత్తయి సువార్త 24:14 అది మరలా ప్రకటించబడాలి, మరలా ప్రకటించబడాలి. అందుకే నేను ఇందాకే మాట వాడా. భూతకాలానికి మనం చూస్తే అది ప్రకటించబడింది, ఎవరు ప్రకటించారు ఎప్పుడు. తర్వాత ఇక ఇక్కడి నుంచి భవిష్యత్ కాలాన్ని చూస్తే
అది మరలా ప్రకటించబడాలి అనే మాట యేసయ్య మాటల్లో అర్థమవుతుంది. మత్తయి సువార్త 4:14 అప్పుడు అంతం వచ్చును. కాబట్టి ఈ సువార్త మరలా ఎప్పుడు ప్రకటించబడుతుంది అనే విషయానికి మనం వస్తే, ఇది యుగ సమాప్తి అంతమునందు ప్రకటన చేయబడుతూ ఉంది అనేది మనకి తేట తెల్లం అవుతుంది అని. సరే, ఈ విషయానికి మరలా ఎప్పుడు ఎవరు దాన్ని ప్రకటిస్తారు అనేటటువంటి విషయాన్ని గురించి మనము చూస్తాం. కాబట్టి ఈ రాజ్య సువార్త మరలా ప్రకటించబడుతుంది అనేది మనము చూస్తే, ఇది నెరవేరవలసిన మరొక ప్రవచనపు వాక్యముగా మనం చూస్తాం. ఇది ఒకటి జరిగింది, అయితే రెండవది భవిష్యత్తులో ఇది జరగవలసి ఉంది అని. అందుకని భ్రమపడవద్దు. ఇప్పుడు మనం వెళ్తాం ఇక రెండవ దానికి. సువార్త అని అన్నప్పుడు ఈరోజు మనం ప్రకటించే సువార్త అని అనుకోవద్దు. అయితే ఈ సువార్త వేరే, ఇది సువార్త పరలోక రాజ్య సువార్త. అది ప్రకటించబడింది, ప్రకటించబడాలి, అది యుగ సమాప్తి ఎందు ప్రకటించబడాలి అని. కాబట్టి ఇది ఒక సూచన. సరే, ఇక మనం ముందుకు వెళ్తే మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. దాదాపు మీకు 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, 5 లేఖనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రండి దయచేసి త్వరగా 1వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుగా ఉండగా పిలువబడినవాడును, దేవుని సువార్త నిమిత్తము. ఇది మొదటి తరము, దేవుని సువార్త, ది గాస్పల్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ పరలోక రాజ్యమును గురించిన సువార్త ఆగిపోయిందో, యేసుప్రభు వారు ఆ రాజు సిలువకు అప్పగించబడడం ద్వారా, ఆ తర్వాత ప్రారంభమైన సువార్త ఏమిటి అని అంటే దేవుని సువార్త ప్రారంభమైంది. కాబట్టి యేసుప్రభుని మరణ భూస్థాపన పునరుత్థానం తర్వాత ఆరంభమై నేటి వరకు కొనసాగుతున్న ఈ సువార్త నేను 5 మాటలే మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటి వచనంలో మనం గమనిస్తే, మనుషులందరూ రక్షణ పొందవలనని, అంతేకాదు సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండవాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ఇట్ ఈస్ ది వెరీ విల్ ఆఫ్ గాడ్ దట్ ఆల్ మెన్ షుడ్ బి సేవ్డ్. సో ఇట్ ఈస్ బోర్న్ ఇన్ ది హార్ట్ ఆఫ్ గాడ్ ది క్రియేటర్. సృష్టికర్త అయిన దేవుని హృదయంలోనే ఇది జన్మించింది, పుట్టింది, ఉద్భవించింది. ఈ రక్షణ అనేది అందరూ పొందాలని, అందుకని దేవుని సువార్త అని ఒకటి అంటున్నాను. అయితే మరొకటి ముఖ్యంగా ఏంటి అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే, ఈ సువార్త ఇది ప్రభువైన దేవుని ప్రేమతో మిళితమైనటువంటి సువార్త. ఆ ప్రేమే కనుక లేకపోతే దేర్ ఇస్ నో ఆరిజన్ ఫర్ దిస్ గాస్పల్. ఈ సువార్తకు మూలము జననమే లేదిక. అందుకనే యోహాను సువార్త 3:16 ఏమిటి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసము చూడు నశింపగా నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయన పంపాడట మన కొరకాయ. కాబట్టి ఇది దేవుడు తన ప్రేమతో మిళితమైనటువంటిది కనుక పౌలు అపొస్తలుడు దేవుని సువార్త అని అనడం మనం చూస్తాం. రెండవదిగా అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 2 దయచేసి 24వ వచనం, 20వ అధ్యాయము 24వ వచనం, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు అని. దేవుని కృపా సువార్త రెండవది, గాస్పల్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తే నిజమే. పౌలు అపొస్తలుడు తీతుకు రాస్తూ 2 దయచేసి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమాయి. కాబట్టి రక్షణకరమైన దేవుని కృప అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి రక్షణ అనేది కృప ద్వారానే కలుగుతుంది. అయితే ఈ కృప ఏ కృప అనేది మూర్తిగా మనం చూస్తే దేవుని కృప అని. అందుకనే దేవుని కృపా సువార్త అనేది మనం చూస్తాం. ఏమిటి దేవుని కృప అని అంటే,
2:11 తీతు పత్రికలో సమస్త మనుషులకు రక్షణకరమైనది రక్షణను తెచ్చు. ఇంగ్లీషులో ఏముందంటే ది గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ హస్ అపియర్డ్ టు బ్రింగ్ సాల్వేషన్ అండి. అంటే దేవుని కృప ప్రత్యక్షమైంది ఏంటంటే రక్షణను తెచ్చు దేవుని కృప అన్నమాట. రక్షణను తెచ్చు దేవుని కృప దట్ బ్రింగెత్ సాల్వేషన్ అని అన్నాడు. కాబట్టి ఇది రెండవది దేవుని కృప సువార్త అని మనం చూస్తాం. తర్వాత మూడవది గమనించినట్లయితే రెండు దయచేసి కొరింథీయులు రాసే 2వ పత్రిక 10వ అధ్యాయం 2వ కొరింథీ 10వ అధ్యాయము త్రిపరి మీ బైబిల్ దయచేసి 14వ వచనం మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి. మేము క్రీస్తు సువార్తను ప్రకటించాం. We have preached unto you the gospel of Christ. Christ suvartha. Ante indulo oka visheshamaina sangathi manam gurtu pettukovali. Why it is called the gospel of Christ? Christ suvartha ani enduku pilavabadutundi anante Corinthians rasu modati patrika 15వ అధ్యాయం 3వ వచనంలో Paulu apostle maat antadu. Lekhanamula prakaram Christ mana paapulu kore mruti pondenu samadhi cheyabadinu. లేఖల ప్రకారం క్రీస్తు మూడవ దిన తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములతో కూర్చిన సువార్త. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాలే గన లేకపోతే ఈ సువార్త జన్మించి ఉండేదే కాదు అని. అందుకని పౌలు ఈ విషయాన్ని వాడడం 2 కొరింథీయులు 10:14లో మంచిగానే ఉంది, సరిగానే ఉంది. ఇది క్రీస్తు సువార్తను మేము ప్రకటించు మీ వరకు మేము వచ్చేయండి మేనే. ఆ తర్వాత మనం 4వదిగా చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అపొస్తలులు మరొక పదం వాడాడు. సువార్త 15వ వచనం పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడి. సమాధాన సువార్త అనే మాటను గమనించండి. గాస్పల్ ఆఫ్ పీస్ అని అంటాడు. ఎందుకని ఇది సమాధాన సువార్త అని చెప్పబడుతూ ఉంది. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనానికి వద్దాం. ఇంకా చాలా వచనాలు మీరు చూడవచ్చు. తర్వాత 16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఈలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆ పైన 14వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఈ వచనానికి సరిపోతుంది. ఇక్కడ పౌలు అపొస్తలులు ద్వేషాన్ని గురించి, మధ్యగోడను గురించి, తర్వాత శత్రుత్వాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇది కేవలం యూదులు అన్యులకు మధ్య ఉండేటి ద్వేషం మధ్యగోడే కాదు, దేవునికి మానవాళికి ఉండేటి మధ్యగోడ ద్వేషం శత్రుత్వం. అందుకనే కొలసి 1వ అధ్యాయంలో మాట చూస్తాం 19 నుంచి మరొక మీ దుష్క్రియ వల్ల మీ మనసులో విరోధభావం కలవారై ఉంటుంది. అవు నిజమే. అదే సందర్భంలో సమాధానానికి వచ్చి మాట్లాడాడు పౌలు అపొస్తలుడు. ఇప్పుడు దేవునికి మానవాళికి మధ్య ఉండేటి గోడ 59వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం పాపం మీకును దేవునికి అడ్డముగా వచ్చింది. ఆ తర్వాత యూదులకు అన్ని జనాంగాలకు మధ్య ఉండేటి ద్వేషం. వీటిని ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ ద్వారా ఆయన సంహారం చేసి ఆయన తల్లి విశ్వాసం ద్వారా మానవులు దేవునితో సమాధానపరచడం, అంతేకాదు ఈదులను అన్యులను సమాధానపరచడం. కాబట్టి ఈ సువార్త సమాధాన సువార్త అని మనం ఎరుగుదాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆయన తల్లి విశ్వాసం ద్వారా ఇప్పుడు మనం నీతిగా తీర్చబడి దేవునితో సమాధానపరచబడి ఉన్నాం. కాబట్టి ఇది సమాధాన సువార్త. ఆ తర్వాత మరొక మాట 2 తిమోతి 1వ అధ్యాయం 11వ వచనం కలిసి ఉన్నాయి మనకు తెలుగులో 8 నుంచి 11 వచనాల వరకు. అయితే మొదటి భాగంలోనే ఉంది. అయినను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం. 5వదిగా ఇది మహిమ కలిగిన సువార్త అని 2వ భాగంలో జ్ఞాపం చేస్తున్నాను. ఈ 5 మాటలతో నేను ఆపుతాను. ఇది మహిమ కలిగిన సువార్త అని 2వ తిమోతి 2వ అధ్యాయం ఎందుకని ఇది మహిమగలిగిన సువార్త. 2వ తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం అందుచేత 9 కూడా మనం చూస్తాం.
నేను నేరస్తునైనట్టు ఆ సువార్త విషయమై అన్నాడు. పదే వచనం ఏ సువార్త అది? అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలని. వినండి అన్నమాట, నిత్యమైన మహిమతో కూడా, కేవలం రక్షణే కాదు మహిమను పొందాలి. మనం హెబ్రీ పత్రిక ధ్యానం చేస్తున్నాం ఆదివారాలు, 2వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ వచనానికి మనం వస్తే అక్కడ మనం చూస్తాం మధ్య భాగంలో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకు తగదు. ఎక్కడ తీసుకొని వస్తున్నాడంటండి? మహిమకు తీసుకొని వస్తున్నాడు. అందుకని ఇది మహిమ కలిగిన సువార్త, ది గాస్పల్ ఆఫ్ గ్లోరీ. సరే, నేను ఈ 5 మాటలతో ఈ 2వ భాగం నేను ముగించకూరుతున్నాను. ఇది ఎప్పటి నుంచి ఆరంభమైంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడింది మొదలుకొని ఆయన చనిపోయి సమాజ్యుడు సజీవుడు అయి తిరిగి లేచిన అప్పటి నుంచి ఈ సువార్త ఆరంభమైంది. ఈ సువార్త ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, సంఘం ఈ లోకంలో ఉన్నంత వరకు ఉంటుంది. సంఘం ఎంతవరకు ఉంటుంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి 2వ రాకడలో మొదటి అంతస్తుగా ఆయన సంఘాన్ని తీసుకుని పోవడానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు అంతవరకు అంటే యేసు ప్రభుని యొక్క రాకడలో మొదటి అంతస్తు. రాకడాన్ని మొదటి అంతస్తు అని పదే పదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాకడాన్ని అన్నప్పుడు ఈ 2 అంతస్తులు కలపడానికి ఏమాత్రం వీల్లే. కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ది కమింగ్ ఫర్ హి చర్చ్. 2వది, ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ది కింగ్డమ్ అండ్ టు రూల్, రాజ్య స్థాపనం చేయడానికి, పరిపాలన చేయడానికి. ఈ 2 మధ్య ఇందాక నేను చెప్పాను 7 సంవత్సరాల వ్యవధి ఉంది అని. కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయాలు 2వ భాగము ఈ సువార్తను గురించి, దాని కాలాన్ని గురించి నేను మీకు చెప్పాను. కాబట్టి 24వ అధ్యాయం 14వ వచనంలో అంత తర్వాత అంతం వచ్చును అని అంటే, ఈ దినాల మనం ప్రకటించే సువార్త కాదు ఆ అంతానికి సూచన. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో మొదటి అంతస్తుగా సంఘం కొరకు వచ్చినప్పుడు అంతవరకు ఈ సువార్త పాఠం చేయబడుతుంది. ఆ తర్వాత ఈ సువార్త ఇక భూమి మీద ఏమాత్రమూ ప్రకటించబడుతుంది. దీనికి 5 పేర్లు నేను మీకు జ్ఞాపం చేశాను. దేవుని సువార్తని, కృపా సువార్తని, క్రీస్తు సువార్తని, సమాధాన సువార్తని, మహిమగల సువార్తని. ఈ 5 మాటలు నేను మీకు జ్ఞాపం చేశాను. ఇప్పుడు అక్కడి నుంచి మరి కాస్త ముందుకు వెళదాం. రండి దయచేసి రోమాపత్రిక 2వ అధ్యాయం, ఇది కూడా ఈ కాలమందు ప్రకటన చేయబడుతున్నట్లున సువార్తయే. రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. పౌలు ధైర్యంగా ఈ మాట చెప్పగలిగాడు, మరొకరు ఎవరు చెప్పలే ఈ మాట. పౌలు కంటే ముందుగా పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. పెంతెకొస్త దినాన పేతురు సువార్త పాటించాడు, ఆ తర్వాత కూడా మరి పాఠం చేశారు, ఎంతోమంది సువార్త పాటించారు. కాబట్టి ఆ సువార్తను వచ్చి మనం చూస్తాం. వాస్తవంగా ఈ సువార్త కూడా లోకమందంతటా ప్రకటన చేయబడుతూనే ఉంది ఇప్పుడు. కాబట్టి పౌలు అపొస్తలుడు ఆ విషయాన్ని గురించి ఆయా పత్రికలో రాశాడు, కొలసీ పత్రికలో రాయడం మనం చూస్తాం. సరే, నేను ఇంకా దాని గురించి ఇప్పుడు మీతో ముచ్చరించలేదు. కానీ అయితే ఇప్పుడు ఈ 2వ అధ్యాయం రోమాపత్రిక 16వ వచనానికి మనం వస్తే, యేసుక్రీస్తు నా దేవుడు నా సువార్త ప్రకారము అన్న మాట మనం చూస్తాం. నా సువార్త అకార్డింగ్ టు మై గాస్పల్, ఏంటది? పౌల అపొస్తలుడు, దేవుని సేవకుడు అపొస్తలుడు, ఆయనతో మాత్రాన ఆయన సువార్తకు పరిచారం నియమించబడ్డానంటాడు. ఈ 2వ అధ్యాయం రోమవతి 1వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట, ఇంతకుముందు కూడా చదివాం. ప్రత్యేకింపబడినవాడును, అపొస్తలుడు పిలువబడినవాడును, ప్రత్యేకింపబడినవాడును, దాని కొరకే అని చెప్పాడు, ఈ పరిచయ కొరకే. అలాంటి వ్యక్తి ఇప్పుడు నా సువార్త అని అంటాడేంటి, ఎందుకని అన్నాడు అన్నమాట.
ఎందుకన్నాడు అని అంటే పౌలు సువార్త ఏమిటి అదేం వేరేదేం కాదు అయితే ఇన్ అడిషన్ టు ది గాస్పల్ విచ్ వి హావ్ బీన్ సీయింగ్ మనం ఇంతవరకు చూస్తూ వచ్చినటువంటి ఐదు పేర్ల వెలుగులో ప్రకటించబడుతున్న సువార్త అదనంగా ప్రకటించే సువార్త పౌలు అపొస్తలుడు అందుకని పౌలు ధైర్యంగా ఏమన్నాడంటే నా సువార్త ప్రకారం అన్నాడు ఏంటి అదనపు సువార్త అని అంటే రెండు ఎఫెసి పత్రిక 3వ అధ్యాయం సమాధాన సువార్త అనే మాటలో మాట చెప్పాను కానీ అయితే అది పౌలు అపొస్తలు అన్నాడు కానీ తనకు ఈ ప్రత్యక్షత ఉంది కాబట్టి అయితే అదనపు సువార్త అని అన్నాను కాబట్టి 3వ అధ్యాయము ఎఫెసి పత్రిక 5-6 వచనాలు ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులు అపొస్తలకును ప్రవక్తలను బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు పూర్వకాలం మనుషులకు తెలియపరచబడలే ఇది మర్మం అయితే ఇప్పుడు తెలియపరచబడింది బయలుపరచబడింది అని తనకు ఇది బయలుపరచబడింది అనేది విశేషం ఎందుకు అనంటే పౌలు అపొస్తలుడు 2 కొరింథీయులు 12వ అధ్యాయంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు దర్శనాలు విశేషమైనవి అన్నాడు అందు ఒక ప్రాముఖ్యమైన దర్శనం బహుతేటగా ఆయనకు దేవుడు బయలుపరిచి ఇచ్చిన దర్శనం ఏమిటి అని అంటే 6వ వచనం ఎఫెసీ 3:6 ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానములో పాలువారులనై ఉన్నారు అనునదియే విన్నారా కదా ఆ మాట బహుతేటగా రాశాడు సువార్త వలన కాబట్టి అది పౌలుకు బయలుపరచబడింది అందుకే ఆ సువార్త ప్రకటించాడు కాబట్టే పౌలుడిది నా సువార్త ఏంటి ఆ సువార్త 3 ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ చూస్తాము ఈ సువార్త వలన అన్ని జనులు యూదులతో పాటు సమాన వారసులు 2వది ఒక శరీరం ఉన్న సాటి అవయములు 3వది వాగ్దానంలో పాలువారునై ఉన్నారనేది అయితే ఏం జరిగింది గలతీయ పత్రిక 2వ అధ్యాయం ఒక ఇన్సిడెంట్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను అక్కడ కూడా పౌలు అపొస్తలుడు తన సువార్తను గురించి మాట వాడాడు గలతీయ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 2:14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక పోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుటను కేఫాతో నేను చెప్పాను కేఫా అంటే పేతురు 13వ వచనంలో మనం చూస్తే కేఫానే కాదు బర్నబా కూడా మోసపోయాడు వారి వేషధారణ మారు వేషం వేసుకున్నారట ఇంత గొప్ప దైవజనులు పేతురు బర్నబాలు వంటి వారు కూడా మోసపోయినారు అప్పుడు పౌలు అపొస్తలుడు 14వ వచనంలో వారు సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకోవడలే అందుకనే నేను వారిని ఏం చేశాను ముఖాముఖిగా నేను వారిని గద్దించాను 11-12 వచనాల్లో గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించాను ఐ అపోజ్ దెమ్ అన్నాడు కాబట్టే ఇది నా సువార్త అని పౌలు చెప్పింది ఏంటి అని అంటే అన్ని జనులు యూదులతో సమాన వారసులు ఒక్క శరీరంలో సాటి అవయములు వాగ్దానములో పాలివారులై ఉన్నారు ఇది కేవలం పౌలు అపొస్తలునికి తేటగా బయలుపరచబడింది తాను ప్రకటన చేస్తూ వచ్చాడు అందుకనే సంఘము అనేది తాను ఏర్పాటు చేయడానికి మరి వీలైంది సంఘము అన్నప్పుడు యూదులు అన్యులు మనం ధ్యానం చేస్తూ వచ్చాము ఆ సంగతులు గురించి కాబట్టి జ్యూస్ ఆర్ ది వెరీ రూట్స్ ఆఫ్ ది చర్చ్ టుడే దే ఆర్ ది వెరీ రూట్స్ ఆఫ్ అవర్ బిలీఫ్ ఆర్ ఫెయిత్ టుడే సరే ఆ విషయాల గురించి ధ్యానం చేస్తున్నాము మీరు చూడిన తర్వాత కనుక ఇప్పుడు 3వది నేను మీకు జ్ఞాపకం చేశాను నా సువార్త అని పౌలు అపొస్తలుడు అని అన్నాడు రోమాపత్రిక మరి 2వ అధ్యాయం 16వ వచనంలో ఎందుకు ఏంటి ఆ సువార్త అనేది నేను మీకు జ్ఞాపకం చేశాను ఆ సువార్త కూడా యేసుప్రభు వారు పెంతకోస్ దినం మరు దినాన్నించి ఈరోజు వరకు
ఇంకా ప్రకటించబడుతుంది. అది ఎంతవరకు అని అంటే ఈ సంఘం భూమి మీద నుంచి ఎత్తబడేంత వరకు. ఎప్పుడైతే సంఘం భూమి మీద నుంచి ఎత్తబడుతుందో ఇక ఈ మర్మం, ఈ సువార్త అంతటితోటి ఆగిపోతుంది అని. సరే, ఇప్పుడు మనం నాలుగవ భాగాన్ని మనం వద్దాం. నాలుగవ భాగం ఎక్కడ రండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 16వ వచనం. 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు మరొక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యమున ఎగురుచూ ఉండెను. ఇక్కడ వినండి, నిత్య సువార్త. కింగ్ జేమ్స్ వర్సన్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ అని ఉండొచ్చు, అయితే ఎన్ఐవిలో ఈటర్నల్ గాస్పెల్ అన్నాడు. నిత్య సువార్త అంటే ఎవర్ లాస్టింగ్ అన్నా ఎటర్నల్ అన్నా తెలుగులో ఒకటే పదం వస్తుంది, నిత్య సువార్త అని అన్నాడు. ఇక్కడ మనకు బాగానే ఉంది, నిత్య సువార్త. ఇప్పుడు ఈ సువార్త ఎవరు ప్రకటన చేశారు అనేది మనం చూస్తే, ఈ సువార్త ఒక దూత ప్రకటన చేశాడు. 6వ వచనంలో మరి ఒక దూతను చూచిని అతడు ప్రకటిస్తున్నాడు. దూత సువార్త ప్రకటించడం అనేది ఫస్ట్ అండ్ లాస్ట్ ఇన్సిడెంట్. ఇదే మొదటిది, ఇదే చివరిది. అందులో మనం ఈ కాలంలో మనకంటే ముందు వెళితే ప్రస్తుతం మనం 3వ భాగంలో చూసిన సువార్త అనేది దూతలు ప్రకటన చేయలే. మనకు బాగా తెలుసు అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ప్రార్థన చేస్తుంటే ప్రభు తన దూతను పంపించాడు. ఆ దూత వచ్చి కొర్నేలికి చెప్పాడు, అయితే సువార్త చెప్పలే. అయితే ఏం చెప్పాడు కొర్నేలికి అంటే, నువ్వు దేనికోసమైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో అది నీకు తెలియపరచడానికి సిమోన్ అని ఒకడున్నాడు ఫలానా చోట, నీవు అతడిని పిలిపించుకో, అతడు నీకు ఆ విషయాలు గురించి చెప్తాడు అన్నాడు. అప్పుడు సిమోను పేతురు వచ్చి 10వ అధ్యాయంలో చెప్పాడు. మనకు తెలిసిన బాగా ఒక వచనం ఏంటి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఇలాగ మనం గమనించినప్పుడు దూతలు ఎప్పుడు కూడా ఈ యుగంలో సువార్త ప్రకటించడానికి ప్రభు దూతలకు ఈ పరిచర్య అప్పగించలేదు. ఈ పరిచర్య ఎవరికి అప్పగించాడు అంటే, ఇది కేవలం విమోచించబడిన ఆయన ప్రజలకు మాత్రమే అప్పగించాడు. ఒక పదంలో చెప్తే, ఇట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు హిస్ చర్చ్. ఈ సువార్త ప్రభు తన సంఘానికి అప్పగించాడు, అంతేగాని దూతలు కానే కాదు. అయితే యుగ సమాప్తి యందు ఎప్పుడైనా చెబుతాయి నిత్యమైన సువార్త అని చెప్పాను. 14వ అధ్యాయం 6వ వచనం ప్రకటించింది ఎవరు అని అంటే, దూత ప్రకటించారని చెప్పారు. ఇది మనుషులు చేసే పని కాదు, ఎందుకంటే మనుషులు ఎంత చేసినా అక్కడో కొరవు ఉంటుంది. కానీ దూత ఈ సువార్త పాఠం చేసినప్పుడు ఎవరికంటే అండి, భూనివాసులకు, ప్రతి జనం, ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజకు. అవును, ఒక్క దూత అందరికీ ఇలాగ సువార్త పాటించగలిగాడు. అవును, సాధ్యమే దూత కది. సరే, ఇది ఎప్పుడు అనే విషయానికి కన మనం వచ్చినట్లయితే, ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మనం పండుగలు గురించి ధ్యానం చేసేటప్పుడు పైరు పంట సమకూర్చే ఆ సందర్భంలో నేను మీకు జ్ఞాపం చేశాను. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 14, 15, 16 వచనంలో ఒకటి, 17 నుంచి 20 వచనం వరకు మరొక భాగంగా నేను మీకు జ్ఞాపం చేశాను. ఈ అధ్యాయంలో ఇప్పుడు ఈ సువార్త, నిత్య సువార్త ఎప్పుడు ప్రకటించబడుతుంది అనే విషయానికి మనం వస్తే, ఇది యుగ సమాప్తిలో ప్రకటించబడుతుంది.
ఇది యుగ సమాప్తిలో ప్రకటించు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి. ఇప్పుడు 24:14 మత్తయి సువార్తలో మనము గమనించినప్పుడు ఇక్కడ ఉండే పదాలు అక్కడ మనం చూస్తాం. 24:, సకల జనములకు లోకమందంతటా అన్ని భాషలు మాట్లాడే వారికి. అవును, దూత ప్రకటిస్తే సువార్త వినేవారికి వారి భాషలో అది వారు వింటారంతే. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి లోకమందంట అని. అయితే ఈ సువార్త యొక్క ముఖ్య అంశం ఏమిటి అనేది దయచేసి గమనించండి. ఇది రక్షణ కొరకు అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థం కాదు. ప్రకటనగ్రంథం 14:, కాబట్టి రక్షణ కొరకు అని మనం చెప్పం. మరి ఏమిటి సువార్త? వాట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ దిస్ గాస్పల్, దిస్ గుడ్ న్యూస్ అని అంటే 7, మీరు దేవునికి భయపడి. ఒకటి, మీరు దేవునికి భయపడండి. రెండవది, ఆయనను మయంపరచండి, దేవుణ్ణి మయంపరచండి. మూడవది, సృష్టికర్త అయిన ఆయనకే నమస్కారం చేయండి. ఫియర్ గాడ్, గ్లోరిఫై గాడ్, వర్షిప్ గాడ్. దిస్ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ గాస్పల్. ఈ నిత్య సువార్త యొక్క సారం ఇదే. ఈ మూడు మాటలు, దేవునికి భయపడండి, దేవుణ్ణి మయంపరచండి, దేవునికి నమస్కారం చేయండి. ఇక్కడ యేసయ్య మరణపుస్తాపన పునతాల గురించి కానీ లేకపోతే రక్షణ గురించి కానీ కృపను గురించి కానీ మనం చూడం, నిత్య జీవాన్ని గురించి కానీ మనం చూడం. కాబట్టి ఈ సువార్త ఈ కాలంలో కాదు. ఈ సువార్త పాఠం చేయబడేది యేసుప్రభుని యొక్క రెండవ రాకడలో రాజుగా రాజ్య స్థాపన కొరకై వచ్చి 7 క్రీస్తు విరోధి పరిపాలన కాలం సమాప్తమయ్యే సందర్భంలో ఇస్రాయేల్ అందరూ భూమి నలికలుంచి సమకూర్చబడవలసిన ఆ సందర్భంలో ఈ సువార్త ప్రకటన చేయబడుతుంది. ఈ సువార్త ప్రకటన చేయబడుతుంది. ఇప్పుడు మనకి ఈ విషయం గురించి అర్థమైంది. నేను మూడు మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవునికి భయపడండి, తర్వాత దేవుణ్ణి మయంపరచండి, తర్వాత దేవుణ్ణి ఆరాధించండి అని. ఈ అధ్యాయం ముందు 13 ప్రకటన గ్రంథంలో ఏమైందో మనకు తెలుసు. 12-13 వరకు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 12-13 సాతాను యొక్క త్రిత్వాన్ని మనం చూస్తాం. సాతానిక త్రిత్వంలో మొదటి వ్యక్తి 12 ఘటసర్పం మనం చూస్తాం. 12:9 అపవాదనియు ఆది సర్పం అనియు అతని పేరు. రెండవది 13:2 మృగాలను మనం చూస్తాం. ఒకటి సముద్ర అగాధంలోంచి పైకి వచ్చిన మృగం. ఈ మృగం సాతానిక త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అని. తర్వాత మూడవది భూమిలో నుంచి అగాధంలోంచి పైకి వచ్చినటువంటి క్రూర మూరం మరొకటి. ఇది సాతాను త్రిత్వంలో మూడవ వ్యక్తి మనం చూస్తాం. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులను మనం దైవత్వంలోని త్రిత్వానికి మనం పోలిస్తే అపవాది సాతాను తండ్రి అయిన దేవునికి, తర్వాత రెండవ మృగం అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి క్రీస్తునకు, మూడవ మృగం పరిశుద్ధాత్మునికి. అదేమో సాతాను త్రిత్వం, ఇదేమో దైవత్వం యొక్క త్రిత్వం, ట్రినిటీ ఆఫ్ గాడ్. సరే, ఇప్పుడు 13 చివరిగా ఏం జరిగింది అనేది మనం గమనించినట్లయితే ప్రవచన మీద నెక్స్ట్ మనం ధ్యానంలో కూడా వస్తాం. దీనికి చూడండి, ఈ సముద్రంలోంచి పైకి వచ్చిన ఆ క్రూర మృగానికి 13:1-10 వరకు, తర్వాత 11 నుంచి మనము 15 చివరి వరకు ఉండే భూమి అగాధంలోంచి పైకి వచ్చే క్రూర మృగం ఏం చేస్తుందంటే ఆ రెండవ మృగానికి ఒక ప్రతిమలు చేశాడు. అది 13
వచనం నుంచి మనం చూస్తాం, 15వ వచనం చూస్తాం. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, అంటే ఈ మూడవ మృగం రెండవ మృగానికి ఒక ప్రతిమను చేశాడు. తర్వాత ప్రతిమం చేయడమే కాదు, ఆ ప్రతిమ మాట్లాడినట్లుగా ఈ మూడవ మృగం చేశాడు. చేయడమే కాదు, ఆ ప్రతిమకు నమస్కారం చేయమని మూడవ మృగం భూలోక వంశస్థులందరినీ బలవంతం చేస్తుంది. కాబట్టి 16-17 వచనంలో కొద్దివారేమి గొప్పవారేమి ధనికులు గులు దరిద్రులు స్వతంత్రులు దాసులు అందరూ తమ కుడి చేతి మీదను నొసరిందను ఆ ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర పేరిన వాడి సంఖ్య గల వాడు క్రయ విక్రయములు పొందినట్లు వీడు బలవంతం చేస్తున్నాడు. 7 మూడవ మృగం, ఆ రెండవ మృగానికి ఇలాగ చేయాలి, క్రీస్తు విరోధి అనేది మనం చూస్తాం. కాబట్టి ఆ దినాలలో ఏం జరుగుతుంది అని అంటే, ఏం జరుగుతుంది, ఈ పరిస్థితులు జరుగుతున్నాయి 7 సంవత్సరాల కాలంలో. మొదటి 3 సంవత్సరాల కాలంలో, సరే నేను ఆ విషయాన్ని గురించి ఇప్పుడు పూర్తిగా ధ్యానం చేయడం కాదు మనకు ఇప్పుడు. ఇప్పుడు అలాంటి దినాలలో ఈ క్రీస్తు విరోధి పరిపాలనలోని 7 సంవత్సరాల కాలంలో, ఇలాంటి దినాలలో అంటే 12-13 అధ్యాయాల విషయాన్ని జ్ఞాపం చేశా. ఈ భూలోక నివాసులందరూ ఏం చేస్తున్నారంటే వానికి భయపడుతున్నారు. ఎందుకు? ఆ ముద్ర వేయించుకోకపోతే, లేక చేయకపోతే బ్రతకడం చాలా కష్టంగా ఉంది. అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, కాబట్టి వానికి భయపడు. రెండవది ఏం చేస్తున్నారు? వాణ్ణి మహిమపరుస్తున్నారు. ఈరోజు దైవత్వం యొక్క త్రిత్వంలో పరిశుద్ధాత్మ కుమారుడిని క్రీస్తుని ఎలాగ మహిమపరుస్తాడో, అలాగే సాతానిక త్రిత్వంలోని రెండవ వ్యక్తి అయిన అంత్యక్రీస్తును మూడవ వ్యక్తి అయిన ఆ క్రూర ముఖం మహిమపరుస్తున్నాడు, మీరు మహిమపరుస్తుంది అంటున్నాడు. కాబట్టి భూలోకవాసులందరూ వాడిని వెంబడి పడుతున్నారట. అంతేకాదు, మూడవది నమస్కారం చేయమంటున్నాడు. భూలోక వంశస్థులు వానికి నమస్కారం చేస్తున్నారు. ఈ మూడు మాటలు 14వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చదివాము ఇందాక. ఏంటి? దేవునికి భయపడండి, వానికి కాదు. దేవుణ్ణి మహిమపరచండి, వాణ్ణి కాదు. దేవుణ్ణి ఆరాధించండి, ఆయనకు నమస్కారం చేయండి, వాణ్ణి కాదు. అని నిజ సువార్త భూలోకములందరికీ, విశేషంగా ఇశ్రాయేలుకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మొదటి 3.5 సంవత్సరాల కాలం వీళ్ళు మోసపోయినారు, తర్వాత అర్థమైపోయింది. ఆ తర్వాత కాదని నిరాకరించినప్పుడు ఈ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారాయి ఇస్రాయల్ జనాంగానికి. అయినా సరే ఆ సువార్త ప్రకటన చేస్తే అందరికీ. కాబట్టి దేవునికి భయపడండి, దేవుణ్ణి మహిమపరచండి, అంతేకాదు దేవుణ్ణి ఆరాధించండి. ఈ సువార్త యొక్క సారం అదే. కాబట్టి దీనికి నిత్య సువార్త ఇది ఎప్పుడు అనే విషయాన్ని గురించి నేను మీకు జ్ఞాపం చేశాను. ఇది క్రీస్తు విరోధి 7 సంవత్సరాల పరిపాలనలో, కడపటి 3.5 సంవత్సరాల కాలంలో, భయంకరమైన మహాశ్రవల కాలం అని చెప్పబడే ఆ కాలంలో, ఇక ప్రభు రాజుగా రాబోతున్నాడు, రాజ్యస్థాపన జరగబోతుంటుండగా ఈ సువార్త భూలోకములందరికీ ప్రకటన చేయబడుతుంది. సరే, ఇప్పుడు ఈ సువార్తను గురించి మనము ముగించాం కనుక, ఇప్పుడు నేను మరొక హెచ్చరిక మాటతో నేను ఈ సాయంకాల వాక్య ధ్యానాన్ని ముగించాలి. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రండి దయచేసి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయము గలతీ పత్రిక 6వ వచనం అండి, 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది అని. కాబట్టి ఒకవేళ మీరు గుర్తు కోసమని ఏమన్నా అనుకోగలరు అంటే, ఇది ఈ సువార్తకు ఈ పేరు పెట్టుకోండి, అనదర్ గాస్పల్, భిన్నమైన సువార్త. ఇది 5వది. అంటే వాస్తవానికి ఇది 5వదని నేనేం చెప్పడం లేదు, కానీ అది మీకు గుర్తు ఉండాలడానికి ఈ మాట వాడుతున్నాను. పౌలపస్తులు గలతీయులకు వ్రాస్తూ ఈ వాడిన పదం భిన్నమైన సువార్త
అనేది మనం చూస్తాం. ఏమిటి భిన్నమైన సువార్త అని అంటే దీని ఉద్దేశం ఏంటి అనేది ముందు చెప్పాలి. ఇక్కడే పౌలు మాటల్లో మనకు అర్థమవుతుంది ఏమని. రండి దయచేసి 6వ వచనంలో భిన్నమైన సువార్తను గురించి మాట్లాడాక 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. కాబట్టి భిన్నమైన సువార్త ప్రకటించే ఉద్దేశం ఏంటంటే క్రీస్తు సువార్తను చేర్పడానికి అని. క్రీస్తు సువార్తను చేర్పడం అనేది మనం చూస్తాం. ఇందాక 5 తలంపుల్లో క్రీస్తు సువార్త ఏంటో, తర్వాత పౌలు నా సువార్త అని చెప్పిన దాంట్లో ఆ సువార్త ఏంటో మనం చెప్పుకున్నాం. అలాంటి సువార్త అయిన క్రీస్తు సువార్తను చెరిపే భిన్నమైన సువార్త ఇది. కాబట్టి భిన్నమైన సువార్త, దీని పర్పస్ ఉద్దేశం ఏంటంటే స్పష్టమైన నిష్కలంకమైన క్రీస్తు సువార్తను చెరపడమే దాని ఉద్దేశం, దాని లక్ష్యం. సరే, ఏమిటి ఆ సువార్త అనే విషయానికి కన మనం వస్తే, గలతీయులకు పౌలు అపొస్తలులు ఈ పత్రికను రాసేటప్పుడు ఆయన 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 1వ వచనం, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టాడు? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులేట ప్రదర్శింపబడ్డాడు కదా అని చెప్పి ఆరంభించి యేసుప్రభుని మరణ భూస్థాపన పునరుత్థానాల గురించి, ఆ తర్వాత ఆ సువార్తను వారికి ప్రకటించాడు పౌలు అపొస్తలుడు. అయితే విశ్వాసం ద్వారా మీరు నీతిగా తీర్చబడతారు అని చెప్పిన తర్వాత వీళ్ళేం చేశారు, విశ్వాసం ఉంచారు కానీ. అయితే తర్వాత 5వ వచనం, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుతున్నాడు. 2 ప్రాముఖ్యమైన పదాలు ఇక్కడ, 1 విశ్వాసము, 2 ధర్మశాస్త్రము అంటే క్రియ. విశ్వాసము క్రియ. కాబట్టి విశ్వాసం ద్వారా ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడతాడని పౌలు చెబితే వీళ్ళేమంటున్నారు కొంతమంది బయలుదేరి, విశ్వాసం ద్వారా మాత్రమే కాదు, మరి దేని ద్వారా అంట, క్రియల ద్వారా కూడా. అందుకనే విశ్వాసం వద్దనడం లేదు, విశ్వాసంతో కూడా క్రియలు కావాలి అని చెప్పడమే భిన్నమైన సువార్త. కాబట్టి ఒక పాపి నీతిగా తీర్చబడాలి అంటే విశ్వాసంతో కూడా క్రియలు కావాలి, లేకపోతే ఆ పాపి నీతిగా తీర్చబడు. ఇది భిన్నమైన సువార్త. ఇక ఒక పాపి క్రియల మూలంగా నీతిగా తీర్చబడితే, ఒక పాపి నీతిగా తీర్చబడడానికి ఆ పాపి యొక్క క్రియలు అవసరమైతే, ఇక క్రీస్తు శిలువ వ్యర్థమే, ఆయన కృప వ్యర్థమే, ఆయన మరణము వ్యర్థమే. ఇది ఈ భిన్నమైన సువార్త. నేను వాక్యాధారంలో తేటగానే మనం చూచాము. కాబట్టి ఇలాంటి పరిస్థితులు నాడు ఉన్నాయి, నేడు ఉన్నాయి. ఈ దినం కూడా ఆ క్రీస్తు సువార్తను చెరపగోరి భిన్నమైన సువార్త రకరకాలుగా ప్రకటన చేస్తూనే ఉన్నారు. ప్రియులారా జాగ్రత్త. అందుకే సువార్త మలుపులు తిరిగిపోతుంది ఇప్పుడు పూర్తిగా. కాబట్టి ఏం ప్రకటన చేస్తున్నారు చాలామంది బోధకులు, రేడియో స్పీకర్స్ అయితేనే, తర్వాత స్వస్థపరిచే కూటాలని పెట్టే వాళ్ళైతేనే, ఇంకా రకాలైన కూటాలు పెడుతూ, లేకపోతే పలు రకాలుగా సువార్తను ప్రకటన చేస్తూ వారు క్రీస్తు సువార్తను చెరుపుతున్నారు. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు ప్రకటించడం లేదు. సువార్త అంటే ఏమిటి? లేఖన ప్రకారం క్రీస్తు మన పాపలకు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం నీతిగా తీర్చని తిరిగి లేపడు. కాబట్టి మీరు విశ్వాసం ఉంచండి. ఎస్ ఏం చెప్పాడు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మ రక్షణ పొందడం, నమ్మని వారిని శిక్ష విధించమని. ఇది చెప్పడంలే, రక్షణ గురించి చెప్పడంలే, రాబోయే శిక్షణ గురించి, తీర్పు గురించి చెప్పడంలే. మరి ఇంకేం సువార్త చెప్తున్నారు? ఆశీర్వాదాల గురించి, మేళ్ళ గురించి, ఈవులు వరాల గురించి, మీకు అయ్యగలుగుతాయి, ఈగలుగుతాయి, మీకు ఆరోగ్యం వస్తుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఆస్తి సమకూడుతుంది, ఆశీర్వాదాలు దొరుకుతాయి, సమృద్ధి దొరుకుతుంది, ఇంకా ఇలాంటివి ఎన్నో. అందుకనే ఇలాంటి సువార్తికులు సువార్తికులు కాదు, వారు భిన్నమైన సువార్తికులు. వారు ప్రకటించే సువార్త భిన్నమైన సువార్త, క్రీస్తు సువార్తను చెరపుకోరే సువార్త.
అంతేకాదు విశ్వాసాన్ని నాశనం చేసి క్రీస్తు ప్రభు మరణమును నిరర్థకం చేసే సువార్త. ఓ ఇలాంటి భ్రష్టులు సువార్తికులని పేరు పెట్టుకొని బోధకులని పేరు పెట్టుకొని వారు సువార్తికులు కాదు, వారు భ్రష్టులు. అందుకనే అట్టి వారిని గుచ్చి పౌలు అపొస్తలుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఎంతగా కఠినంగా మాట్లాడాడు ఆ విషయాన్ని గుచ్చి అని అంటే, రండి 8వ వచనం, చివరికి అల్టిమేట్గా వారు మిమ్మల్ని కలవరపరిచేవారు. అది కూడా కలవరపరిచేవారు. ఈరోజు కలవరపరుస్తున్నారు జనాలు. ఈ స్పష్టమైన సువార్త చెబితే ప్రజలు ఇష్టపడరు. తర్వాత బోధకులు అలా చేశారు కాబట్టి కలవరపరిచేవారు. వీరే 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకముండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించినట్లు అతడు శాపగ్రస్తులను గాక. భ్రష్టులే నేను వాడిన మాట కొంతమంది బాధపడతారేమో కానీ భ్రష్టులే కాదు వారు, శాపగ్రస్తులు. దేవుని వాక్యమే చెబుతుంది ఇక్కడ సువార్తికులు శాపగ్రస్తులు. బైబిల్ పట్టుకొని బోధ చేస్తూ విశ్వాసమే కాకుండా క్రియలని చెప్పే నీవు, లేక ఆచారములు సాంప్రదాయాలు పద్ధతులు అని చెప్పే నీవు, మనం ఎవరమైనా భ్రష్టులమే కాదు శాపగ్రస్తులం అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకే దేవదూతైనా వచ్చి ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు కాక అని పౌలు ఎంత ధైర్యంగా చెప్పాడు. కాబట్టి చివరి దినాల్లో ఇటు సువార్తను గురించి జాగ్రత్త పడదాం. ప్రజలు వినని వినకపోని, ఇష్టపడిని ఇష్టపడకపోని, రక్షణ పొందని పొందకపోని, వారు అంగీకరించని నిరాకరించని, అది మన పని కాదు. తర్వాత మనల్ని ఘనపరచని ఘనహీనంగా ఎంచని అసహించుకొని మురికిగా పెంటగా అయినా మనల్ని ఎంచుకొని అది ప్రకటించవలసిన సువార్త ఇదే. లేకపోతే నష్టపడతావు బోధ కూడా. నువ్వెవరువైనా జాగ్రత్త ఈ విషయంలో. ప్రజలారా, ఈ సువార్త చివరికి మిమ్మల్ని కలవరపరచడానికే. నష్టపోతావు వాకిరికి, నువ్వు కూడా భ్రష్ట అయిపోతావు. జాగ్రత్త పడు. ఇప్పుడు సంఘముగా రక్షించబడిన దేవుని పేరు మనకు ఒక హెచ్చరిక చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు చేశాను, అయితే స్పష్టమైన సువార్త పాటించేటి సువార్తికులమైన మనకు ఒక హెచ్చరిక ఏంటి అని అంటే, సువార్త త్వరితగతిన ప్రకటించేద్దాం. ప్రభు ఇచ్చే కృపాకాలంలో ఈ సువార్తను ప్రకటించలేదు మనం ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు అని. కాబట్టి ఈ సువార్త మరి ఫలించు వ్యాపిస్తుంది. పౌల అపొస్తలుల కొలొస్సెల రాసిన 1వ అధ్యాయం సర్వలోకంలో కూడా వ్యాపిస్తుంది. ఈ సువార్త కూడా ప్రకటించబడింది, ప్రకటించబడుతుంది, సర్వలోకంలో వ్యాపిస్తుంది ఆయన అన్నాడు. కొలొస్సెల రాసిన 1వ అధ్యాయం ఫిలిప్పీలు రాస్తూ అనేకమైన కష్టాలు ఇబ్బందులు శ్రమలు అనేకములు ఉన్నాయి, కానీ సువార్తను అవన్నీ ఏమి బంధించలేదు. కాబట్టి వీటన్నిటిలో కూడా ఈ సువార్త పాటించే విషయంలో శ్రద్ధ కలిగి ప్రభు మాయమ కొరకై మనం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు పోవాలి. అందుకనే పౌలు తిమోతిని హెచ్చరిక చేశాడు 2 తిమోతి 4వ అధ్యాయం ఏమని, సువార్తికుని పనిచేయము శ్రమపడము అన్నాడు. కనుకనే ఈ సువార్త నిమిత్తమై మన జీవితాల అన్ని పరిస్థితుల్లో శ్రమ అని అనుభవించి ప్రకటిద్దాం. సువార్తను ప్రకటించే సమయము అసమయం కూడా ప్రకటన చేద్దాం. స్పష్టమైన నిర్మలమైన సువార్తను ప్రకటన చేద్దాం. కాబట్టి 24వ అధ్యాయము 14వ వచనం ఈ సాయంకాలం మధ్యాహ్నం ముఖ్యమైన భాగం చూసాం. కాబట్టి ఆయన రాకడకు యుగ సమాప్తికి ఏమిటి అని అంటే, 24వ అధ్యాయం 14వ వచనం ఈ రాజ్య సువార్త సర్వలోకమందరి సాక్ష్యార్థంగా ప్రకటింపబడవలను అటు తర్వాత అంతం వచ్చును ఏంటి అని మనం తలస్తాం. ప్రభు ఈ మాటలు మనం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.